వ్యవసాయం చేయాలంటే ట్యూబ్ సాయం కావాల్సిందే ఈ రైతులకు. నిత్యం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రైతులు, మహిళలు, చిన్నపిల్లలు కూడా ట్యూబ్పై కూర్చుని తాడు సహాయంతో కాలువ దాటి బావుల కాడికి పోతున్న వాళ్ళ బాధలు చూస్తే వర్ణనాతీతం. ఈ దృశ్యం ఎక్కడో ఆంధ్రాలో అనుకుంటే పొరపాటు పడ్డట్టే. తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని గంధమల్ల గ్రామంలో కొందరు రైతులు ప్రతిరోజు పడుతున్న కష్టాలు ఇవి. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ గంధమల్ల చెరువును రిజర్వాయర్ చేస్తానని ప్రకటించారు. కానీ పనులు మాత్రం ఇప్పటికీ మొదలు పెట్టలేదు. అసలు గంధమల్ల ప్రాజెక్టు ఉన్నట్ట లేనట్ట అని సందిగ్ధ పరిస్థితి నెలకొంది అక్కడి ప్రాంతవాసులకు. మరోవైపు కాళేశ్వరం రిజర్వాయర్ ప్రాజెక్టు 15 కింద కాల్వ ద్వారా ప్రభుత్వం చెరువులు నింపుతోంది. నా పేరు జక్కుల కిష్టయ్య. గంధమల్ల గ్రామం తుర్కపల్లి మండలం యాదాద్రి భువనగిరి. మాకు ఈ గంధమల్ల ప్రాజెక్టు అవుతుందని చెప్పి ఏది అభివృద్ధి చేసుకోవాలని అభివృద్ధి చేయలేకపోతున్నాం. ఏదైనా తోవకు కానీ వ్యవసాయ రంగానికి కానీ ఈ కాళేశ్వరం 15 ప్యాకేజ్ వచ్చి వాటర్ ఇన్స్టిట్యూట్లో ఈ సంవత్సరం నుంచి ఎప్పుడు నిండుకుండలా చెరువు నిండిపోతుంది. గతంలో 5-10 సంవత్సరాలకు ఒకసారి వర్షాలు భారీగా పడినప్పుడు నిండేది. ఇప్పుడు ప్రాజెక్ట్ అవుతుందా క్యాన్సలా ఉన్నట్ట లేనట్ట ఏదో ఈ ప్రాజెక్టు అయితే మేము వ్యవసాయం అభివృద్ధి చేసుకోనికైనా దీనికి దారి చేసుకునేనా మాకు రైతులు కలుపు తీయడానికి కానీ నాటు చేయడానికి కూడా ఆడవాళ్ళు భయపడి ప్రాణ నష్టమవుతుందని చెప్పి ఒక లేబర్ వస్తలేరు. ఏదైనా వచ్చిన వారు ఇంటి లేబరు ఇలా బాధలు బాధలు చేసుకొని ఉంటే ఇక్కడ వాగు ఇవతల ఒక మగ మనిషి అవుతా వాగు అవతల ఒక మగ మనిషి ఉండి వాళ్ళకు సెక్యూరిటీగా ఉండి డబ్బును మిస్ అయ్యి కింద పడ గుంజుకుపోయే ప్రాణ ఇబ్బందికి కాపాడుకొని నాటేసుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు పొద్దున సాయంత్రం ఆవు పాలకు కూడా ఒక్కొక్క లైన్ వాడి ట్యూబ్ మీద వస్తూ ఉంటే ఒక్కొక్కరు దాడేవాడు కూడా పాలవైన వెళ్తుందా ఉంటుందా కూడా అట్లాంటి ఇబ్బందులు అవుతున్నాయి. ఇంటికా నుంచి బయట రావడానికి దారిలోకి ఇబ్బంది. ఇది ఎంఆర్ఓ దృష్టికి కానీ ఆర్డీఓ దృష్టి కలెక్టర్ దృష్టి దగ్గర కూడా తీసుకుపోయినాం. ఈ ఈ అధికారం జిల్లా యంత్రాంగం ఈ దృష్టి పరిష్కరించాలని మా విన్నపం. అందులో భాగంగా గంధమల్ల చెరువు కాల్వ ద్వారా నీళ్లు వస్తున్న తరుణంలో సుమారు 100 మంది రైతులకు ఇబ్బందులు మొదలయ్యాయి. బావుల కాడి బాట చెరువు పూర్తిగా మునిగిపోయింది. వేరే మార్గం గుండా పొలాలకు పోదామంటే అక్కడి పట్టా భూముల రైతులు అక్కడి నుంచి ఎవరూ వెళ్లకుండా కంప వేయడంతో దిక్కుతోచిన స్థితిలో రైతులు పడ్డారు. రైతులు కాల్వపై పడుతున్న కష్టాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేశారు రిపోర్టర్ వెంకటేష్. ఇప్పుడు మా గంధమల్ల ఊర్లో చెరువెనుక ఉన్న పొలాలు ఎన్ని ఉన్నాయో అందులో సగం పొలాలు ఈ వాగు అవతలనే ఉన్నాయి. సగం ఈ సగం మందికి ఇప్పుడు ఈ ప్యాకేజీ కాలువ వచ్చేటప్పటి నుంచి ప్రాజెక్టు పడుతుందని అని చెప్పింది. ఈ కాలువ వచ్చింది, కాలువ వచ్చి నిండుకుండా లేకుండి పబ్లిక్ అయితే పోతలేరు, కూలోళ్ళు వస్తలేరు, మాకు పోవస్తలేదు, మాకు తవ్వలేదు. ఇది మాది దెబ్బ చేసుకుందాము ఏదైనా చేసుకుందామంటే అధికారుల దగ్గరికి పోతే వాళ్ళు ఏమంటున్నారు అంటే మీది ప్రాజెక్ట్ అవుతుందండి కదనే మీకు బిడ్జేందుకు ఈ తవ్వేందుకు 4 రోజులు అయితే మునిగిపోతుందికని అని చెప్పుకుంటూ వచ్చారు ఇవరిదాకా. ఇప్పుడు పోయి మొన్న కలెక్టర్ మేడం దానికి పోయి ఆ విజయలక్ష్మి మేడం దానికి పోయి మేము అడిగితే మరి గట్లాన బట్టి ఇప్పుడు మాదేమో ఇది ఆగిపోయింది కదా మరి అవుతుందా కాదా అని మేము అక్కడ అడగడం జరిగింది. జరిగితే ఆ మేడం ఏమంటుందా నేను ఏం చెప్పలేదు సార్, మాకేం చెప్తలేడు, మేము ఏం చెప్పలేదు అంటుంది. అదే మాకు ఇబ్బంది, కక్కకుండా మింగకుండా మాకు ఇప్పుడు వ్యవసాయం చేసుకోకుండా సగం ఊరుకు సగం రైతులు ఈ దీని అవతలే ఉన్నారు కాబట్టి మాకు డిమాండ్గా ఇది అవుతుందా కాదా. అప్పుడు చెరువు నిండినా కానీ 1 నెల రోజులు 10 నెల 10 రోజులలో ఖచ్చితంగా తవ్వదేయలేదు. అది 5 ఏళ్ళకో 3 ఏళ్ళకో పది చెరువు నిండినప్పుడే పోయేది, 1 నెల 2 నెలలే ఇబ్బంది ఉండేది. ఆ 1 నెల 2 నెలల ఇబ్బందులు అదే రైతులతోని పట్టభూములకి వెళ్ళి వస్తుంటే బద్దలాడుకుంటా ఇటో అటో డిమాండ్ చేసినా కానీ ఇక వాళ్ళను ఒప్పించుకొని మెల్లగా వచ్చేది. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అంటే ఆ రైతులు ఏమంటున్నారు అంటే ఇప్పుడు అప్పుడు 1 నెల 2 నెలలు అంటే రానిచ్చినాం కానీ మేము పర్మనెంట్గా మేము రాణిస్తామా మేము రానియమని కంపలు నాటిర్రు. అంచనాల కమిటీ చైర్మన్ దుబ్బాక ఎమ్మెల్యే మృతికి సంతాపంగా మెదక్ పట్టణంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ అంబేద్కర్ విగ్రహం వద్ద రామలింగారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మెదక్ జిల్లా అధ్యక్షులు శంకర్ దయాల్ చారే. ఆయన ఆత్మకు శాంతి చేకూరనని 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 35 సంవత్సరాలుగా జర్నలిస్టుగా తాడుత పీడిత ప్రజల పక్షాన నిలిచి మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొని దుబ్బాక ప్రజల గొంతుకగా 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొంది చివరి శ్వాస వరకు ప్రజాసేవలో నిరంతరం పరితపించారన్నారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, అక్రిడేషన్ కమిటీ సభ్యులు చంద్రశేఖర్ రావు, ఎండి ఫారూక్ హుస్సేన్, నాయకులు కామటి కృష్ణ, వెంకట్ గౌడ్, రాజశేఖర్, నరసింహాచారి, ప్రకాష్, రాజాగౌడ్, శ్రీనివాస్, శేఖర్, రఘు, శ్రీనివాసాచారి, సిటిజన్ ఫోరం నాయకులు దయాసాగర్ తదితరులు పాల్గొన్నారు.
గడిచిన 30 సంవత్సరాలుగా సీనియర్ జర్నలిస్ట్గా పీడిత తాడిత ప్రజల పక్షాన నిలిచిన ఉద్యమ నాయకుడు తెలంగాణ మలిదశ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొని నాలుగు పర్యాయాల దుబ్బాక శాసనసభ్యులుగా పనిచేస్తూ అంచనాల కమిటీ చైర్మన్గా వ్యవహరించిన పెద్దలు గోల్పేట రామలింగారెడ్డి గారి అకాల మరణం యావత్ జర్నలిస్ట్ లోకానికే కాకుండా తెలంగాణ ప్రజానికానికి తీవ్ర దిగ్భ్రాంతి గురి చేస్తోంది. గతంలో జర్నలిస్టుగా పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులుగా రాష్ట్ర కమిటీలో వివిధ హోదాల్లో పనిచేసినటువంటి రామలింగారెడ్డి జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం ఉద్యమించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా తాడా యాక్టులో తాడా యాక్ట్ కేసు కూడా తనపై మోపడం జరిగింది. ఎంతో ఘనమైన చరిత్ర ఉద్యమ చరిత్ర కలిగినటువంటి రామలింగారెడ్డి మన నుండి దూరం కావడం ఎంతో బాధ కలిగిస్తూ ఉంది. వారి మరణం పట్ల తీవ్ర మనస్తాపంతో వారి కుటుంబానికి భగవంతుడు నిండు మనశ్శాంతి ఇవ్వాలని కోరుతూ రామలింగారెడ్డి ఆత్మకు శాంతి కలగాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం మెదక్ జిల్లా పక్షాన కోరుతా ఉంది. జగదీపూర్ మండల కేంద్రంలో గల అంబేద్కర్ చౌరస్తాలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రామలింగారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలకు తెరాస పార్టీకి ఎమ్మెల్యే రామలింగారెడ్డిలోని లేని లోటు తీర్చలేనిదన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి హరీష్ రావుతో కలిసి ఉద్యమంలో పాల్గొన్న రామలింగారెడ్డి క్రియాశీలక పాత్ర పోషించారన్నారు. రామలింగారెడ్డి ఉద్యమకారునిగా జర్నలిస్టుగా ప్రజల అభివృద్ధి కోసం అహానుషులు కృషి చేసి అకాల మరణం పొందడం చాలా బాధాకరమని ఆయన జగదేపూర్ టీఆర్ఎస్ పార్టీ తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలేజ్ గౌడ్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు కిరణ్ గౌడ్, మండల కోఆప్షన్ సభ్యులు ఇక్బాల్, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు కుంపెల్లి శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గత 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి కేసీఆర్ సార్కి ఎంతో అండదండగా ఉండి ఉద్యమంలో చురుగుగా పాల్గొని ఇవాళ ఆయన మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఆయనకు ఇవాళ జగదేపూర్ మండలం నుంచి మన మండల ప్రెసిడెంట్ గారు మరియు అందరూ నాయకులు కలిసి ఇవాళ అనిపించారు. జై తెలంగాణ. పార్టీకి తీరని నష్టం జరిగింది. అతను ఉద్యమ నాయకుడుగా టీఆర్ఎస్ పార్టీ జర్నలిస్ట్గా ఉండి ఎన్నో సేవలు చేసి పార్టీ కూడా ఎన్ని సేవ చేసిన నాయకుడు కూడాము పార్టీకి తీరని సోదరు ఉంది. రామలింగారెడ్డి ఇంకా ఉద్యమ నేత పార్టీ కష్టపడి పార్టీకి సేవలు చేసిన నాయకునికి నివాళులు అర్పిస్తున్నాము. మండలం టీఆర్ఎస్ పార్టీ దుబ్బాక శాసనసభ్యులు సీనియర్ జర్నలిస్ట్ సోలిపేట రామలింగారెడ్డి మరణం తీరని లోటని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. నిత్యం ప్రజల సమస్యల పరిష్కారం కోసం, సమాజ మార్పు కోసం ఆరాటపడ్డ ఎమ్మెల్యే మన మధ్య లేకపోవడం బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, అంతకుముందు ఆ తర్వాత కూడా మరి ఆయన సేవలు చెప్పుకోదగ్గవి. శాసనసభ్యుడిగా మాకు సహచరుడుగా ఉంటూ శాసనసభలో కూడా మాకు మంచి చెడు చెప్పుకుంటూ సునీతమ్మ సునీతమ్మ అని నోరారా మమ్మల్ని పలకరించేది. ఏమైనా విషయాలు ఉంటే కూడా మమ్మల్ని సరిచేసే విధంగా ఆయన సలహాలు సూచనలు ఉండేవి. ఈరోజు చాలా బాధ అనిపిస్తుంది మా మధ్య వారు లేకపోవటం అనేది. వారి ఆత్మ శాంతించాలని, వారి కుటుంబ సభ్యులకు సంతాపాన్ని వ్యక్తం చేస్తూ మరి ఆ భగవంతుని వారి ఆత్మ శాంతించాలని చెప్పి కోరుతా ఉన్నాను. వారు ఎంతసేపు కూడా సామాజిక సేవ గురించి, సమాజంలో మార్పు గురించి ప్రయత్నం చేసేవారు. అసలు వారు హాస్పిటలైజ్డ్ అయిన తర్వాత కూడా వరుసగా 2 రోజులు వారి ఆర్టికల్స్ పేపర్లో రావడం అంటే ఆయన నిరంతరం మార్పు గురించి ఎంతగా వ్యధపడతారు. అదేవిధంగా
జరుగుతున్న మార్పు గురించి కూడా ప్రజలకు తెలియజేయడానికి ఆయన ఎంతగా ఆలోచిస్తారో ఆయన ఆర్టికల్స్ ద్వారా తెలిసింది. జగదీపూర్ మండల కేంద్రంలో గల ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ బాలజగౌడ ఆధ్వర్యంలో జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీపీ బాలజగౌడ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ దర్శక నిర్మాత ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి ఎంపీపీ కార్యాలయంలో జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన కలలుగన్న బంగారు తెలంగాణ సాధనలో మనమందరం ఆయన ఆశయానికి అనుగుణంగా ముందుకు సాగాలన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ లేని లోటు తీర్చలేదు ఆయనకు సందర్భంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలేష్గౌడ్, ఎంపీటీసీలు కవిత శ్రీనివాస్ రెడ్డి, కిరణ్ గౌడ్, ఎంపీడీఓ సుధీర్ కుమార్, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షుడు కొంపల్లి శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. జయంతి సందర్భంగా అందరం ఈరోజు ఆయనకు ఇంట్లో నివాళులు అర్పిస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరూ తెలంగాణ గురించి పాల్పడి ఉద్యమానికి దారితీసి ఉద్యమం నడిపి కొంతమంది అశువులు పాసిన వారికి కూడా ధన్యవాదాలు. వారికి కూడా అనుగ్రహిస్తున్నాం. ఈరోజు మా ఎంపీడీఓ కార్యాలయంలో మా ఎంపీడీఓ సుధీర్ గారు మరియు మా యొక్క స్టాఫ్ అందరు కలిసి ఎమ్మెల్యే మదన్ రెడ్డి కృషితో గ్రామాల అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని కొల్చారం గ్రామ మాజీ సర్పంచ్ సురిత ప్రభాకర్, ఉప సర్పంచ్ చెన్నయ్య అన్నారు. కొల్చారం గ్రామంలోని విశ్వబ్రహ్మణ వీధిలో 800,000 వ్యయంతో అంతర్గత సీసీ రోడ్డు పనులను లాంఛనంగా వాళ్ళు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ, గ్రామంలో చిన్న వర్షానికే రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా మారదని ఎమ్మెల్యే కృషితో రోడ్ల నిర్మాణం కోసం 25,00,000 రూపాయలు మంజూరు చేశారన్నారు. నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే మదన్ రెడ్డికి పంచాయతీ పాలకవర్గ తో పాటు గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నాణ్యత విషయంలో రాజీ లేకుండా పకడ్బద్ధంగా సీసీ రోడ్డు పనులు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చిన్నయ్య, సిద్ధిరాములు, అంతర్రాజు, వార్డు సభ్యులు అశోక్, బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రమైనటువంటి కుల్చారం గ్రామంలో మరి దాదాపు ఎమ్మెల్యే గారు ఒక 25,00,000 నిధులు ఇవ్వడం జరిగింది. దాని భాగంగానే ఈరోజు విశ్వబ్రహ్మణ వీధిలో సీసీ రోడ్లు వేయడం జరుగుతూ ఉంది. దాదాపుగా 10 సంవత్సరాల నుంచి కూడా చాలా ఇబ్బందులు పడ్డారు ప్రజలు. మరి ఈరోజు ఈ నేటికి ఈ సమస్య తీరిపోతుంది. మరి మిగతా కూడా గత 10 వారం రోజుల క్రితము దొంకెరవాడలో కూడా సీసీ రోడ్డు వేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా మేము ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఇంకా కూడా నిధులు ఇచ్చి ఇంకా అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి కూడా మా అమ్మగారిని కోరుకుంటా ఉన్నాం. నిజాంపేట మండలంలోని కొంతమంది అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న బాధితులు ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా, కరోనా విజృంభిస్తున్న సమయంలో సమావేశం ఏర్పాటు చేసి చెక్కులు ఇవ్వటం బాగుండదనే ఉద్దేశంతో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి నిజాంపేట మండలానికి చెందిన 3,06,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను స్థానిక నాయకులకు అందజేశారు. నేడు నందిగమ్మ గ్రామానికి చెందిన బాల నర్సయ్యకు 60,000 రూపాయల చెక్కును, అదే గ్రామానికి చెందిన సిద్ధిరాములకు 20,000 రూపాయల చెక్కులను ఎంపీపీ సిద్ధిరాములు చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మండలానికి 3,60,000 విలువ గల చెక్కులు రావటం జరిగిందని, ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న వారు ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకోవడంతో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సహకారంతో మండలానికి సంబంధించిన నందిగమ్మ, నందగోకుల్, బజరజ్పల్లి, నార్లాపూర్, కల్వకుంట్ల గ్రామాలకు చెందిన వారికి సంబంధించిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు రావటం జరిగిందని, నేడు నందిగమ్మ గ్రామానికి చెందిన బాధితులకు ఇవ్వటం జరిగిందన్నారు. మిగతా గ్రామాల వారికి కూడా అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేశట్టి సిద్ధిరాములతో పాటు సర్పంచ్లు అనుష లక్ష్మీ నరసింహులు, లద్దా ప్రీతి, రాజగోపాల్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, ఎంపీఓ రాజేందర్, టీఆర్ఎస్ నాయకులు సంగుస్వామి, వెంకటేశం, చంద్రగౌడ్ తదితరులు పాల్గొన్నారు. నేడు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, మా యొక్క పద్మాదేవి ఎమ్మెల్యే గారి సహకారంతో నేడు మరి అనారోగ్యం పాలైనటువంటి వ్యక్తుల కోసము
మరి సీఎం మిల్లి పండు మరి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకోసం అంటే మరి పేద కడుపు బలహీనాల కోసము ఈ యొక్క పథకాన్ని ఏర్పడడం జరిగింది. మరి ఎవరైతే మరి ఆర్థికంగా ఇబ్బందితో ఉన్నారో వారికి ప్రభుత్వం అండగా ఉంటూ మరి మేము ఉన్నామన్నటువంటి ప్రభుత్వం అండతోని మరి వారి యొక్క హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం మరి ఈరోజు సీఎం మిల్లి పండు చెక్కుల ఊరిక మరి ఇవ్వడం జరిగింది. నందిగామ గ్రామం చెందినటువంటి బాలనరసయ్యకు మరి 60,000 రూపాయల చెక్కును ఈరోజు అందడం జరిగింది. అదేవిధంగా మరి సిద్ధిరాములు గారికి 20,000 చెక్కు మరి ఈరోజు అందివ్వడం జరిగింది. ఎందుకోసం అంటే మరి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వము పేదల ప్రభుత్వము మరి నిరంతరం పేదల సంక్షేమం కోసమే అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరి మండలానికి 3,60,000 రూపాయలు మరి రావడం జరిగింది. దీనిలో భాగంగానే ఈరోజు నందిగామ గ్రామస్తులకు ఇవ్వడం జరిగింది. మరి నందిగామ మరి నందగోకులు బచ్చరాజుపల్లె నాగలాపు కల్వకుండ్ల మరి ఈ యొక్క మండలం గ్రామాల వారికి చెక్కు రావడం జరిగింది. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కొల్చారం ఎంపీడీఓ వామనరావు అన్నారు. కొల్చారం మండల పరిషత్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ వామనరావు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన జయశంకర్ సార్ను నేటి యువతరం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ గణేష్ రెడ్డి, కేశవ, సంజీవ రెడ్డి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమానికి పునాది వేసి ఎందరో ఉద్యమకారులు చైతన్యం అడిగించి చివరికి తన ప్రాణాన్ని కూడా అర్పించి తెలంగాణ సుసాధ్యం చేయడంలో తోడ్పడినటువంటి జయశంకర్ గారికి ఆత్మకు శాంతి చెక్కుసాని కోరుతూ ఈ జయశంకర్ జన్మదినోత్సవం పురస్కరించుకొని మా మండల ప్రజలందరికీ అలాగే మా కార్యాలయ ఉద్యోగులకు అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు కార్యాలయంలో ఇట్లా చిత్రపటానికి ఈరోజు వారి జన్మదినాన్ని పురస్కరించుకొని మండలంలో వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఇందులో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. తెలంగాణ ఉద్యమ రథసారథి తెలంగాణ దిశ దశ నిర్దేశించిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలను నిజాంపేట మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ దేశటి సిద్ధిరాములు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను కొనసాగించాలని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలంటూ జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు కోసం అహర్నిశలు కృషి చేసిన గొప్ప వ్యక్తి జయశంకర్ సార్ అని, ఆయన త్యాగాలు మరవలేనివని, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ ముద్దుబిడ్డ ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా ముందుకు సాగాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేశటి సిద్ధిరాములతో పాటు నిజాంపేట సర్పంచ్ అనూష నరసింహులు, నందిగమ్మ సర్పంచ్ లద్దా ప్రీతి రాజగోపాల్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ బిజ్జా సంపత్ కుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు సంగుస్వామి, నాయిని వెంకటేశం, చంద్రగౌడ్, ఎంపీడీఓ రాజేందర్, మహమ్మద్ కలీం తదితరులు పాల్గొన్నారు. మరి ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క పుట్టినరోజు ఈరోజు జరపడం జరిగింది. మరి ప్రొఫెసర్ జయశంకర్ యొక్క ఆశయాలను కొనసాగిస్తూ మరి మన యొక్క తెలంగాణ కోసము అన్నిసేలు పోరాటం చేసినటువంటి గొప్ప మహానుభావుడైనటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారికి మేమందరం కూడా తెలంగాణ ప్రజలను రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాను. మరి ఆయన ఆశయాలతో మరి నీళ్లు నిధులు అనేటువంటి దాని మీద అనేక ఉద్యమాలు చేసి మరి తెలంగాణకు నిరంతరము మరి సలహాలు ఇస్తూ మరి అనేక విధాలుగా మరి కృషి చేసేందుకు ఎలవేళ మేము రుణపడి ఉంటామని ఈ సమూహంగా తెలియజేస్తున్నాను.